వెల్కమ్ టు మై ఛానల్ జాబ్ స్ట్యూబర్ సో ఫ్రెండ్స్ ఈరోజు లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ గురించి చెప్పుకుంటే మనకు ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ ఫోర్ క్యాడర్ ఉద్యోగాల భర్తీ కొరకు రెండు నోటిఫికేషన్స్ వచ్చాయి జాబ్ నోటిఫికేషన్స్ సో ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలంటే కొన్నిటికి ఇంటర్మీడియట్ అర్హత ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు అండ్ కొన్నిటికి డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు కొన్నిటికి ఫిఫ్త్ లేదా సెవెంత్ పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు కొన్ని ఉద్యోగాలకు సో మొత్తం డీటెయిల్గా చెప్తాను ఈ వీడియోలో సో ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ కనుక చెప్పుకుంటే ట్వంటీత్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ సో రెండు నోటిఫికేషన్స్ వచ్చే రెండు నోటిఫికేషన్స్ గురించి తెలియజెత్తాను సో ఎలాంటి ఫీ కట్టాల్సిన అవసరం లేదు కాకపోతే ఆఫ్లైన్ మీరు అప్లై చేయాలన్నమాట దీనికి సంబంధించిన నోటిఫికేషన్ లింక్ పెడతాను ఆ నోటిఫికేషన్ని మీరు ప్రింట్అవుట్ తీసుకొని అందులో ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది ఆ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి మీరు డైరెక్ట్ పంపాలన్నమాట ఇలాంటి ఫీ కట్టాల్సిన అవసరం లేదు సో నోటిఫికేషన్ చెప్పే ముందు మీ అందరికీ ఒక ఈ రిక్వెస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ట్యూబర్ ఇక్కడ నుంచి ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్ఈ అలానే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించిన ఏ జాబ్ నోటిఫికేషన్ వచ్చినా సరే దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ నేను నా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ రూపంలో అందించాలనుకుంటున్నాను అందుకని ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జాబ్స్ ట్యూబర్ సో ఇప్పుడు నోటిఫికేషన్స్ గురించి చెప్పుకుందాం సో ఫస్ట్ నోటిఫికేషన్ కనుక చెప్పుకుంటే మనకు డైరెక్టరేట్ ఆఫ్ ఇండస్ట్రీస్ విజయవాడ తరపు నుంచి నోటిఫికేషన్ వచ్చింది మనకు సో ఇందులో వేకెన్సీస్ కనుక చెప్పుకుంటే జూనియర్ ఇంజనీర్ మొత్తం ఎనిమిది పోస్టులు ఉన్నాయి దీనికి మాత్రం ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండ్ శాలరీ కనుక చెప్పుకుంటే ఫిఫ్టీన్ థౌజండ్ ఉంటుంది స్టార్టింగ్ శాలరీ ఆ తర్వాత రెగ్యులరైజ్ అయిన తర్వాత శాలరీ పెరిగే అవకాశాలు ఉన్నాయి సో ఇక్కడ వేకెన్సీ డీటెయిల్స్ కూడా ఇచ్చారు దీంతోపాటు నెక్స్ట్ రికార్డ్ అసిస్టెంట్ దీనికి కేవలం ఒక వేకెన్సీ ఉంది దీనికి కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు సో దీనికి ట్వెల్వ్ థౌసండ్ శాలరీ ఉంటుంది దీంతోపాటు ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు మొత్తం పన్నెండు ఉన్నాయి సో సెవెంత్ క్లాస్ చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఈ ఆఫీస్ కబఆర్డినేట్ పోస్టులకు దీనికి కూడా ట్వెల్వ్ థౌసండ్ స్టార్టింగ్ శాలరీ ఉంటుంది అలానే వాచ్మెన్కి ఫిఫ్త్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ట్వెల్వ్ థౌసండ్ అలానే స్వీపర్ ఉద్యోగాలకు ఎలాంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ లేవి ఏ కాకపోతే తెలుగు రాయడం అండ్ చదవడం రావాలన్నమాట వీళ్ళకు కూడా ట్వెల్వ్ థౌజండ్ శాలరీ ఉంటుంది సో ఇలాంటి ఫీ మీరు కట్టాల్సిన అవసరం లేదు ఏమిటెడ్ కనుక చెప్పుకుంటే ఫ్రెండ్స్ పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై రెండు సంవత్సరాల మధ్యలో ఉండాలి జన్ ఓసీ ఓసి ఈడబ్ల్యూఎస్ వాళ్ళ వయసు నలభై రెండు సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి అలానే ఓబీసీ వాళ్ళ వయసు నలభై ఐదు సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి ఎస్సీ ఎస్టీ వాళ్ళ వయసు మాత్రం నలభై ఏడు సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి సో దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ అప్లి ఈ నోటిఫికేషన్ లింక్ నేను కామెంట్ బాక్స్లో పెడతాను అక్కడ నుంచి మీరు లింక్ డౌన్లోడ్ చేసుకుని అది అవుట్ తీసుకోండి ఏదైనా కంప్యూటర్ జిరాక్స్ సెంటర్ లేదా ప్రింటౌట్ సెంటర్ దగ్గర పోయి ఆ ఈ నోటిఫికేషన్ మీరు ప్రింట్అవుట్ తీసుకుంటే ఈ అప్లికేషన్ ఫామ్ కూడా వస్తుంది మీకు ఆ ప్రింటౌట్స్లో ఈ అప్లికేషన్ ఫామ్ మీరు ఫిల్ అప్ చేసి ఆ పర్టికులర్ అడ్రస్కి మీరు పంపాలన్నమాట సో ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ కనుక చెప్పుకుంటే మనకు సిక్స్త్ ఆంధ్ర బెటాలియన్ ఎన్సీసీ అనంతపురం తరఫు నుంచి కూడా మనకు నోటిఫికేషన్ వచ్చింది జాబ్ నోటిఫికేషన్ దీనికి సంబంధించిన వేకెన్సీస్ కనుక చెప్పుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ సీనియర్ అసిస్టెంట్ రెండు పోస్టులు ఉన్నాయి దీనికి మాత్రం ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి డిగ్రీతో పాటు మన దగ్గర ఎంఎస్ వర్డ్ ఎంఎస్ ఎక్సెల్ ఎంఎస్ పవర్ పాయింట్ సంబంధించిన నాలెడ్జ్ కూడా ఉండాలన్నమాట ఇంగ్లీష్ అండ్ అకౌంట్స్ మీద కూడా నాలెడ్జ్ ఉండాలి సాలరీ కనుక చెప్పుకుంటే సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ మంత్ శాలరీ ఉంటుంది దీంతో దీంతోపాటు జూనియర్ అసిస్టెంట్ రెండు వేకెన్సీస్ ఉన్నాయి దీనికి కూడా సేమ్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి దీంతోపాటు నాలెడ్జ్ ఉండాలి ఇంగ్లీష్ నాలెడ్జ్ దీంతోపాటు ఎంఎస్ వర్డ్ ఎంఎస్ ఎక్సెల్ ఎంఎస్ పవర్ పాయింట్ మీద కూడా అవగాహన కలిగి ఉండాలి దీనికి ఫిఫ్టీన్ థౌసండ్ శాలరీ ఇస్తారనమాట ఇస్తారన్నమాట డ్రైవర్కి ఇలాంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ లేదు కాకపోతే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలన్నమాట టూ వీలర్స్ అలానే ఎల్ఎంవీ అలానే హెచ్ఎంవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి వీళ్ళకు ఫిఫ్టీన్ థౌసండ్ సాలరీ ఇస్తారు లస్కర్కి ఇలాంటి ఎలిజిబిలిటీ ఇక్కడ ఇవ్వలేదు కాకపోతే మెడికల్ ఫీల్డ్ ఫిట్ ఉండాలి దీంతోపాటు వీళ్ళకు తెలుగు రాయడం చదవడం రావాలన్నమాట వీళ్ళకు కూడా పన్నెండు వేలు జీతం ఇస్తారు రెండు వేకెన్సీస్ ఉన్నాయి సో దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ కూడా ఈ నోటిఫికేషన్ పంపుతా ఆ నోటిఫికేషన్లోనే మీకు ఇక్కడ ఈ ఈ నోటిఫికేషన్ మీరు ప్రింటౌట్ తీసుకుంటే దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ కూడా మీకు అవుట్ వచ్చేస్తుంది మీరు డైరెక్ట్ ఇక్కడ అప్లై చేసుకొని అడ్రస్కి పంపగలరు సో అడ్రస్ కనుక చెప్పుకుంటే మనకు ఈ అడ్రస్కి పంపాలన్నమాట

నప్పుడు ఈ అడ్రస్కి మీరు పంపాలన్నమాట అప్లికేషన్ ఫామ్ ఫిల్ప్ చేసి ఫిల్ అప్ చేసి ద డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఫస్ట్ ఫ్లోర్ గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్ బిల్డింగ్ ముత్యాలంపాడు విజయవాడ ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ